పశుశాలలు నీవు పవళించినావా పరమాత్ముడవు నీవు పసిబాలుడవు కావు పసిబాలుడవు కావు పశుశాలలు నీవు పసిప్రాయమందే శాస్త్రులు సరితూగలేదే వాదములో పసిప్రాయమందే శాస్త్రులు సరితూగలేదే వాదములో స్థలమైన లేదే జన్మకు స్థలమైన లేదే జన్మకు తల వంచి సర్వ లోకము తల వంచి సర్వ లోకము పశుశాలలు నీవు స్థాపించలేదే తరగతులు ప్రతి చోట చూడా నీ పలుకే స్థాపించలేదే నీ పలుకు ప్రతి చోట చూడా నీ పలుకే ధరింపలేదే ఆయుధము ధరింపలేదే ఆయుధము వశమాయ జనుల హృదయాలు వశమాయ జనుల హృదయాలు పశుశాలలు నీవు పవళించినావా పరమాత్ముడవు నీవు పసిబాలుడవు కావు పశుశాలలు నీవు శాపంబు మోసి కలువరిలు ఓడించినావు మరణమును శాపంబు మోసి కలువరిలు ఓడించినావు మరణమును మేఘాలలోన వెళ్ళినావు మేఘాలలోన వెళ్ళినావు త్వరలోని భూమికి తరలుచున్నావు త్వరలోని భూమికి తరలుచున్నావు పశుశాలలు నీవు పవళించినావా పరమాత్ముడవు నీవు పసిబాలుడవు కావు. ప్రభునామానికి స్తోత్రములు. కూడి ఉన్న మీకు అందరికీ యేసయ్య నామములో యేసయ్య మహిమలు అనబడినటువంటి ఈ ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రార్థనా టీవీ ప్రేక్షకులందరికీ తేజో మహిమ ప్రార్థనా మందిర పరిచర్యల ద్వారా మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, దయగల మా నాయన గారు, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. మరొక మారు తండ్రి, ఈ ప్రార్థనా టీవీ ద్వారా యేసయ్య మహిమలు అనబడిన కార్యక్రమం ద్వారా నీ బిడ్డలతో మాట్లాడుతూకు మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు తండ్రి. నీ మాటల ద్వారా నీ బిడ్డలతో మీరు మాట్లాడి నీ బిడ్డలను మీరు సరిచేసి నీ సన్నిధిని నీ మార్గంలో వారిని నడిపించుకోమని, వింటున్నటువంటి బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రభువా, ఈ టీవీ పరిచర్యని సహకరిస్తున్న వారందరినీ మీరు దీవించమని, నా ద్వారా నీ బిడ్డలతో మీరే మాట్లాడి మహిమ ఘనత ప్రభువాలు మీరు మాత్రం పొందుకోమని యేసు ఉన్నత నామమున నీ ప్రార్థన అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.
ప్రార్థనలో ఏకీభవించినటువంటి మీకందరికీ మరొకసారి యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరు నా కొరకు, మా పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నందుకు మీకు మరొకసారి వందనాలు తెలియజేస్తూ, నేను మీ కొరకు, మీ యొక్క అవసరతలు, మీ కుటుంబాల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ఈరోజు దేవుని యొక్క మాటలను పరిశుద్ధ గ్రంథములోనికి వెళ్ళి దేవుడు మాటలు కొంతసేపు ధ్యానం చేసుకుందాం. ఈనాటి దేవుని యొక్క సందేశం యొక్క అంశాన్ని మీరందరూ కూడా దయచేసి రాసుకోండి. పరలోకము సంతోషించెను అన్న అంశమును బట్టి కొద్ది మాటలు దేవుడు మనకిచ్చిన సమయాన్ని బట్టి ధ్యానం చేసుకుందాం. చూడండి, పరలోక సంతోషించును అన్న అంశం బట్టి కొన్ని మాటలు చూసుకుందాం. చూడండి, మొదటి మాటగా కీర్తనా గ్రంథము 16:11 చదువుకుందాం. జీవ మార్గములను నీవు నాకు తెలియచేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యము సెలవిస్తుంది, ప్రియ దేవుని బిడ్డ, ఇదిగో ఆయన యొక్క సన్నిధిలో సంపూర్ణ సంతోషము ఉంది, ఇదిగో ఆయన చేతిలో మరి జీవము సంతోషము ఉందని దేవుడి వాక్యము సెలవిస్తుంది. ఆయన చేతిలో ఆశీర్వాదం ఉంది, ఆయన చేతిలో దీవెన ఉంది, ఆయన చేతిలో ఆరోగ్యం ఉంది, ఆయన చేతిలో అత్యున్నతమైనటువంటి కార్యాలు ఆయన చేయగలిగినటువంటి దేవుడై ఉన్నాడు. ఇక్కడ అన్నాడు, నా సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు. ఎందుకంటే యేసు మార్గములో, యేసు యొక్క ఆజ్ఞ ప్రకారం నువ్వు నడుస్తున్నట్టయితే, ఇదిగో పరలోకములోనే కాదు భూలోకంలో కూడా నువ్వు సంతోషంగా ఆనందంగా ఉంటావు అని దేవుడి వాక్యము సెలవిస్తుంది. ఆయన దగ్గరే సుఖం, ఆయన దగ్గరే సంతోషం. ఇదిగో ఈ లోకములో దేని ద్వారా కూడా నీకు సంతోషము ఆనందము లేదు. దేవుని సంగమా, దేవుని దగ్గరికి వస్తేనే నీకు ఆనందం, దేవుని దగ్గరికి వస్తేనే నీకు సంతోషం కలుగుద్ది. ఇదిగో ధనం ఉన్నా నీకు సంతోషం లేదు, ధనం లేకపోయినా సంతోషం లేదు, నువ్వు ఎంత గడించినా ఈ లోకంలో సంతోషము లేదు, కానీ దేవుని సన్నిధికి వస్తే నీకు సంతోషం ఉంది. ఆయన సన్నిధిలోనే సంపూర్ణ సంతోషము కలదు. ఈ లోకములో నీవు కలిగొన్నా, నేను కలిగొన్న ధనము, ధాన్యము, వస్త్రములు, ఎండి బంగారములు, వస్తు వాహనాలు నీకు కొంతవరకే సంతోషము కలిగించవచ్చు, కానీ దేవుని సన్నిధి, యేసయ్య సన్నిధి, యేసయ్య హస్తం, యేసయ్య దీవెన, యేసయ్య ఆశీర్వాదం నీకు సంపూర్ణ సంతోషం, సంపూర్ణమైన సంతోషము నీకు కలగజేస్తుందని దేవుడి వాక్యము సెలవిస్తుంది. ఆయన చేతిలోనే ఉంది ఆరోగ్యము, ఆయన చేతిలోనే ఉంది సంతోషము, ఆయన చేతిలోనే ఉన్నాయి జీవ మరణాలు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. ఆయన దగ్గర రా, ఆయన సన్నిధికి రా, ఆయన సన్నిధిలో గడుపు, ఆయన సన్నిధిలో ఉంటావు నేర్చుకో. నీకేది కావాలో దేవుడు ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నాడు. ఇదిగో పరలోకములో కావలసినటువంటి సంతోషము, ఇదిగో భూలోకములను ఆయన ఆజ్ఞ ప్రకారం నడుస్తున్నట్టయితే దేవుడు వాక్యం అంటుంది, నీవు సంపూర్ణమైన సంతోషము కలిగి ఉంటావు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇంకోసారి చదవండి ఆ మాటని, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది,
ఆయన సన్నిధి నువ్వు వస్తున్నావా, ఆయన సన్నిధి నువ్వు వెతుకుతున్నావా, ఆయన సన్నిధిలోను గడుపుతున్నావా? ప్రియా దేవుని బిడ్డ, ఈ లోకములో సమాధానము లేక, సంతోషము లేక, ఆదరణ లేక ఎంతోమంది ఉన్నారు. ఈ దేవుని మాటలు వింటున్న నీవు, ఈ వాక్యం వింటున్న నీవు ఏ ఒక్క స్థితిలో ఉన్నావు? ఆనందం నీకు లేదా? అన్నీ ఉన్నా సంతోషం లేదా? అందరున్నా నీకు సంతోషం లేదా? ఉండదు. ఎందుకంటే దేవుడు ఉంటేనే నిజమైన సంతోషం మనకి, దేవుడు మహిమ కలుగునుగాక. ఆయన సన్నిధిలోనే సంపూర్ణ సంతోషము ఉంది అని దేవుడి వాక్యము సెలవిస్తుంది. మరొక మాటని చూసుకుందాం. చూడండి, లూకాసు వార్త 2:13-14 ధ్యానం చేసుకుందాం. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టులైన ప్రజలకు మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవుని యొక్క సూత్రము చేయుచున్నది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. రెండో మాట అంటున్నాడు ఎక్కడంటే సంతోషము. ఇదిగో ఆయన పుట్టినప్పుడు, ఆయన లోకానికి వచ్చినప్పుడు, ఆయన పశువుల పాకలు జన్మించినప్పుడు ఇక్కడ అంటున్నాడు సర్వ లోకమునకు సంతోషము. సర్వ దీనికి ఆనందము సంతోషము ఎవరైతే దేవునికి ఇష్టపడుతున్నారో, ఎవరైతే యేసు ప్రభువుని ఇష్టపడుతున్నావో, ఎవరైతే దేవుని సన్నిధికి రావాలని ఇష్టపడుతున్నావో, మనిషికి ఎప్పుడు సంతోషము, మరి ఆ దుఃఖము సంతోషముగా, కన్నీటి నాట్యముగా ఎప్పుడు మార్చబడింది అంటే సర్వోన్నతుడైన దేవుడు నీ కొరకు నా కొరకు పుట్టినప్పుడు. సర్వోన్నతుడైన దేవుడు నీ కొరకు నా కొరకు ఈ భూలోకానికి వచ్చినప్పుడు అందరూ సంతోషపడ్డారంట. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన ఇష్టులైన ప్రజలందరికీ ఆనందమును ఆయన కలుగునుగాక అని దేవునికి స్తుతిస్తున్నారు. ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు పశువుల పాకలో ఎవరి కొరకు ఆయన జన్మించాడంటే నీ కొరకు నా కొరకే. ఆయన ఎందుకొరకు జన్మించాడంటే దుఃఖములో, కన్నీటిలో, శాపములో, పాపములో ఉన్న మనలను దాంట్లో పడి నశించిపోకుండా, నశించిన దానిని ఎతకి రక్షించడ కొరకు క్రీస్తు యేసు ఈ లోకానికి మానవ స్వరూపం ధరించుకుని, ఇదిగో రక్తమాసములు, ఇదిగో ఆ పొత్తికొట్టతో సుట్టబడి ఈ లోకానికి క్రీస్తు ప్రభు మన కొరకు అపశుల పాకలో పుట్టాడు. దేవుని సంగమా, దేవుని పిల్లలారా, ఆయనకి ఇష్టపడితే నీకు సమాధానము, ఆయనకి ఇష్టడుగా నువ్వు జీవిస్తే నువ్వు ఆనందిస్తావు. ఆయన సన్నిధిలో ఆయన యొక్క దీవెనలు నీ మీద కుమ్మరించబడతాయి అని వాక్యము సెలవిస్తుంది. దేవుడికి మహిమ కలుగునుగాక. ఈ రోజున క్రీస్తు యొక్క ఆజ్ఞలకు ఇష్టపడుతున్నావా? క్రీస్తు యొక్క కట్టడాలకు ఇష్టపడుతున్నావా? లేక లోకములో ఏ రీతిగా జీవించానో ఈ రోజు కూడా మళ్ళా క్రీస్తులోకి వచ్చినాక అలాగా జీవిస్తానంటే కుదరదు. దేవుడి సంగమా, ఈయన ప్రత్యేకించబడినటువంటి దేవుడే ఉన్నాడు. అందుకని ఆయన వాక్యం సెలవిచ్చింది, నేను పరిశుద్ధిని కనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి. ఇదిగో సమాధానం లేని నీతో, సంతోషం లేని నీతో, ఆరోగ్యం లేని నీతో, ఆ కష్టాల్లో బాధల్లో ఉన్న నీతో దేవుడు ఈరోజు సూటిగా మాట్లాడుతున్నాడు. నీకు నేను పరిపూర్ణమైనటువంటి సంతోషాన్ని నేను నీకు ఇస్తాను అంటున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆయనకి ఇష్టులైన ప్రజలకి ఈరోజు సమాధానం లేనివారు, మనశ్శాంతి లేనివారు, ఆరోగ్యము లేనివారు అనేక మంది క్రీస్తుని ఎరిగి ప్రశాంతమైనటువంటి సంతోషకరమైన జీవితాలను ఈరోజు జీవిస్తున్నారు. ఇదిగో నువ్వు కూడా ప్రభు సన్నిధికి వచ్చి, ఇదిగో నువ్వు చేసిన అతిక్రమములు, నువ్వు మీరినటువంటి ఆజ్ఞను ప్రభు సన్నిధిలో ఒప్పుకొని నీ పొరపాట్లను దేవుడికి ఇష్టం లేని నిన్ను విడిచిపెట్టినట్టయితే నీలో క్రీస్తు నిజముగా పుడతాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. నీలో క్రీస్తు పుట్టాలి. క్రీస్తు యొక్క తలంపులు, ఆలోచనలు నీలో కలుగునుగాక అని
సేవకుడిగా నేను ఆజ్ఞిస్తున్నాను. దేవుడికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆయన పుట్టినప్పుడు ఇదిగో ఈ లోకానికి పరిపూర్ణమైనటువంటి సంతోషము తీసుకుని వచ్చాడు. దేవుడికి మహిమ కలుగును గాక. మరొక మాటని చూసుకుందాం చూడండి. లూకా సువార్త 15వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి ధ్యానం చేసుకోండి. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కరుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇదిగో దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, ఆయన మనుషులందరికీ సమాధానం ఇచ్చుటకు, మనుషులందరికీ సంపూర్ణమైన సంతోషం ఇచ్చుటకు, ఆశీర్వాదం ఇచ్చుటకు, దీవెన ఇచ్చుటకు ఈ లోకానికి దేవుడు వచ్చాడు. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉంది, సర్వలోకము ఆయన ఆశీర్వాదములతో నిండి ఉంది ఈ దినాలలో. ఇదిగో ఆయన అంటున్నాడు, ఇంకా నీకు మారు మనసు లేదా? ఇంకా పాపంలో జీవిస్తున్నావా? ఎన్ని క్రిస్మస్లు నీ జీవితంలో చవిచూచావు? ఇదిగో పైన స్టారు కింద బారన్న స్థితిలో నీ ఆత్మీయ జీవితం ఒకవేళ ఉందేమో, నీ మనసు అలా ఉందేమో. ఇదిగో ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు నీతో, ఇదిగో మారు మనసు పొందు. ఎందుకంటే మారు మనసు పొందినటువంటి 99 మంది కంటే ఒక పాపి రక్షింపబడుట దేవుడు సంతోషిస్తానంటున్నాడు. దేవుని సంగమా, ఇదిగో నువ్వు నశించిన దేవుడికి ఇష్టం లేదు. ఈ లోకానికి వచ్చి ఆ పశువుల పాకలో ఆ కంపు కొట్టే ఆ పశువుల పాకలో ఆయన ఎందుకు జన్మించాడంటే నీ కొరకు నా కొరకే. ఇదిగో పాపివైన నీవు, వ్యభిచారమైన నీవు, తాగుడులో ఉన్న నీవు, జోజములో ఉన్న నీవు, వ్యతిరేకమైనటువంటి దేవుని కార్యాల్లో ఉన్న నీవు, వ్యభిచారములో ఉన్న నీవు, పరస్త్రీ పరపురుషుడు యామోహంలో ఉన్న నీ కొరకే దేవుడు ఆ పశువుల పాకలో జన్మించాడు. ఆయన అంటున్నాడు, నువ్వు మారు మనసున్న 99 మంది కలిగి ఉన్నా నాకు సంతోషం లేదు, కానీ పాపివైన నీవు ఈ వాక్యం వింటున్న దేవుని కుమారుడా కుమార్తె దేవుని బిడ్డ ఒక్కసారి ఆలోచించాయి. పాపివైన నీకు దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు. నువ్వు రక్షింపబడాలి, నువ్వు మారు మనసు పొందాలి, నువ్వు క్రీస్తు వైపు చూడాలి, పరలోకములో నిన్ను క్రీస్తు చూడాలని, పరలోకములో నిన్ను చేర్చాలని, నువ్వు నిత్య అగ్నిగుండంలోని వెలుట దేవుడికి ఇష్టం లేదు దేవుని సంగమా. ఆయన అందుకని అంటున్నాడు, ఇదిగో ఒక పాపి రక్షింపబడుతాను నాకు పరలోకములో నేను సంతోషిస్తున్నాను. ఇదిగో ఈ లోకములో నీ దైవజనులతో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున నువ్వు బాప్తిసం పొందితే పరలోకములో దేవుడు సంతోషిస్తాడంట. ఇంకా నీకు రక్షణ లేదేమో, ఇంకా రక్షణ వాయిదాలు వేస్తున్నావేమో, ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. క్రీస్తు వైపు చూడు, పాపాన్ని వదిలిపెట్టు, శాపాన్ని వదిలిపెట్టు, ఈ లోకాన్ని లోకంలో జరుగుతున్నటువంటి క్రియలను వదిలిపెట్టి పరలోక ఆనందాన్ని చవిచూడు. పరలోకమందు నీ కొరకు నా కొరకు ఎదురు చూస్తున్నటువంటి క్రీస్తు ప్రభుని సంతోషపెట్టు. దేవుడికి మహిమ కలుగును గాక. మరొక మాటని చూసుకుందాం చూడండి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9-10 వచనాలను ధ్యానం చేసుకుందాం. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రణను ఇప్పుటకు యోగ్యుడవు నీవు వధింపబడిన వాడై నీ రక్తమిచ్చి ప్రతి వంశమును ఆయన భాషలు మాట్లాడేవారిలో ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి. దేవుడికి మహిమ కలుగును గాక. వాక్యం సెలవిస్తుంది చూడండి, ఎవరు నశిస్తుంది దేవుడికి ఇష్టం లేదు. ఇక్కడ అంటున్నాడు, నువ్వు పాపిగా నశించటం నాకు ఇష్టం లేదు. మారు మనసు పొంది బాప్తిసం పొంది 99 మంది ఉన్నా నాకు సంతోషం లేదు. పాపివైన నువ్వు ఎక్కడో రక్షింపబడుట నాకెంతో ఆనందమని వాక్యం సెలవిస్తుంది దేవుని సంగమా. ఇక్కడ అంటున్నాడు, ఇదిగో ప్రతి జాతిలోనూ ప్రతి మతములోనూ ప్రతి భాషలోనూ ఉన్న ప్రతి ఒక్కరూ ప్రభు ఆ యొక్క ప్రతిష్ట దినమున ఆ గొర్రెపిల్ల విందులో ఆ గొర్రెపిల్ల మహిమ దినమున
ఆ గొర్రెపిల్ల విందు దినమున నువ్వు పరలోకములో ఆనందించాలని సంతోషించాలని నా దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. నువ్వు నశించిన దేవుడికి ఇష్టం లేదు. నిజంగా ఈరోజు అనేక మంది అనేక వర్గ వర్ణాల్లో ఉన్నటువంటి వారు అనేక భాషలు మాట్లాడేవారు ప్రభుని ఈరోజు నమ్ముకుంటున్నారంటే ఆ రోజే దేవుడు పరిశుద్ధ గ్రంథంలో తన భక్తుల ద్వారా రాయిపించాడు. ప్రతి జాతిలోనూ ప్రతి వర్ణములోనూ ప్రతి దేశములోనూ ప్రతి భాషలు మాట్లాడే వారిలోనూ ఎవ్వరు నశించడం నాకు ఇష్టం లేదన్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే దేవుని బిడ్డలారా, క్రీస్తు పుట్టింది నీ కొరకు నా కొరకు, చనిపోయింది నీ కొరకు నా కొరకు. అందుకనే వాక్యం సెలవిస్తుంది అపొస్తలుల కార్య గ్రంథము 10:36 యేసుక్రీస్తు అందరికీ ప్రభు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆయన సర్వ మానవాళి రక్షణ కొరకు పశువుల పాకలు పుట్టాడు. సర్వ మానవాళి రక్షణ కొరకు సిలువ మీద ఆయన అమూల్యమైన విలువైన ప్రాణాన్ని నీ కొరకు నా కొరకు పెట్టాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆయన ఏదో రెండు జాతుల కొరకు రెండు మతాల కొరకు ఈ లోకానికి ఆయన రాలేదు. ఆయన మతము సాపించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి రాలేదు. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఆయన మార్గము చూపించుటకు వచ్చాడు. ఆయన జీవములో నడిపించుటకు వచ్చాడు. ఈ లోకము విడిచిపెట్టినాక ఒక లోకము ఉంది, అదే పరలోకము. అందుకనే ఈ లోకములో పరలోకములో కూడా నువ్వు ఆనందించాలి, సంతోషించాలి, సంపూర్ణ సంతోషము కలిగి ఉండాలని దేవుడు తన దాసుని ద్వారా ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. చూడండి, మరో మాటని ధ్యానించుకుందాం. ప్రకటన గ్రంథం 14:1-3 ధ్యానం చేసుకుందాం. మరి విస్తారమైన జనముల ధ్వనితోను, గొప్ప ఉరుముల ధ్వనితోను, సమానమైన ఒక శబ్దము పరలోకము నుండి రాగా వింటిని, నేను వినిన ఆ శబ్దము వాయించుచున్నారు నాదములను పోలి ఉన్నారు. వారు సింహాసనం ఎదుటను, నాలుగు జీవుల ఎదుటను, పెద్దల ఎదుటను ఒక కెత్త కీర్తన పాడుచున్నారు. భూలోకము నుండి కనబడిన 140 4,000 మంది దేవుడికి మహిమ కలుగునుగాక. ఇదిగో దేవుడి వాక్యము సెలవిస్తుంది. అక్కడ వినబడిబడిన కీర్తన ఎవరు విన్నారు అంటే కొంతమంది అక్కడ విన్నారు. వారెవరంటే పరిశుద్ధులుగా ఉన్నవారు, దేవుని అందుండి పరిపూర్ణమైన సంతోషము అనుభవించినటువంటి వారు. ఎందుకంటే ఇక్కడ లేనటువంటి ఆనందం సంతోషం పరలోకములో ఉంది అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఇదిగో ఇక్కడ నువ్వు అనేక సమస్యలను బట్టి, అనేక ఇరుకులు ఇబ్బందులను బట్టి నువ్వు పరిపూర్ణమైన సంతోషంలో నువ్వు ఒకవేళ లేవేమో దేవుడి వాక్యం సెలవిస్తుంది. నువ్వు పరిశుద్ధంగా ఉంటే పరలోకంలో సంతోషిస్తావు, భూలోకంలో కూడా సంతోషిస్తావు. దేవుడికి మహిమ కలుగునుగాక. కీర్తన గ్రంథము 133 ఒకసారి చదువుకుందాం చూడండి. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట నివసించుట ఎంత మేలు. దేవుడికి మహిమ కలుగునుగాక. క్రిస్మస్ కొద్ది దినాల్లో ఉంది. క్రీస్తు జననము జరుపుకుంటూ నీవు దాంట్లో అడుగు పెడుతున్న నీవు సహోదరుల ఐక్యత కలిగి, ఒకళ్ళొకడు ప్రేమ కలిగి ఐక్యత కలిగి ఉంటే అది ఎంతో సంతోషము అంటుంది. దేవుడికి మహిమ కలుగునుగాక. మరొక మాటను చూడండి, ప్రకటన గ్రంథము 19:6 ధ్యానం చేసుకుందాం. అప్పుడు గొప్ప జన సమూహం శబ్దము విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును, పోలిన యొక్క స్వరము సర్వాధికారియు ప్రభువులకు మన దేవుడు ఏలుచున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. మన దేవుడు ఎవరంటే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇదిగో యేసు ప్రభు పుట్టాడనగానే ఏ రోజు రాజుకు భయం పట్టుకుంది. ఎందుకంటే ఆయన రాజ్యంలో నీతి, సమాధానము, సంతోషం ఉంది. ఈ లోకంలో రాజులు పాలిస్తున్నటువంటి రాజ్యాల్లో శ్రమ, కష్టం, ఇరుకు, ఇబ్బంది, ఆకలి దప్పులు ఉన్నాయి. ఇదిగో ఈయనెవరంట,
ప్రభులకు ప్రభు, రాజులకు రాజు. దేవుడికి మహిమ కలుగును గాక. ఒక రాజులకు రాజైన వారు మన కొరకు ప్రభు యేసుక్రీస్తు వారు ఇదిగో చెప్తున్నాడు, నేను నా మాటల ప్రకారం మీరు నడిచినట్టయితే నా సన్నిధిని సంపూర్ణ సంతోషము ఆనందం ఉందే. నేను ఎవరి కొరకు మరి జన్మించానంటే మీ కొరకే. అందుకనే దేవుని సంగమా, ఈ మాటలు వింటున్న నీవు, ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న నీవు ఏ విధమైనటువంటి దుఃఖంలో, బాధలో, ఇరుకులో, ఇబ్బందుల్లోనూ ఉన్నావో, ఇదిగో దేవుడు పిలుస్తున్నాడు, ఆయన సన్నిధికి రా. ఆయన సన్నిధిని సంపూర్ణ సంతోషం ఉంది. ఆయన మాట నువ్వు వింటే ఈ భూలోకంలో నువ్వు సంతోషిస్తావు, పరలోకంలో కూడా సంతోషిస్తావు. ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయము. అదిగో ఈయన దగ్గరికి రా. సంపూర్ణ సంతోషం ఉంది, ఆనందం ఉంది, సమాధానం ఉంది, ఆరోగ్యం ఉంది, ఐశ్వర్యం ఇవ్వటకు దేవుడు సిద్ధముగా ఉన్నాడు. ఆయన మార్గంలో ఉన్నాడు. ఆయన మాట విను, ఆయన కొరకు బ్రతుకు, సంఘంలో సాక్షి ఉండు, దైవ సేవలకు లోబడు, దైవ సేవకులు చెప్పింది విను, దాని ప్రకారం నడు, వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవించు. ఇదిగో మారు మనసు పొంది, ఇంకా పాపంలో ఉన్నాము, పాపం విడిచిపెట్టు, మారు మనసు పొందు, పరిశుద్ధుడిగా ఉండు. ఆ దేవుడి నీ జీవితంలో గొప్ప మేలులు చేయునుగాక. ఆమేన్. ఈ మాటలు దేవుడు మీ హృదయంలో నీళ్లు కట్టి ఫలింపు చేయునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మా నాయన గారు, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. పరలోకములో సంతోషము అన్న అంశాన్ని బట్టి ఈ ప్రార్థన టీవీ ద్వారా నీ బిడ్డలతో మాట్లాడావు. ప్రతి మాటని నీ బిడ్డల హృదయాల్లో నీళ్లు కట్టి ఫలింపు చేయండి. ఈ కార్యక్రమం చూస్తున్న బిడ్డలు, ఈ వాక్యం ఉన్న బిడ్డలు సంతోషము లేని స్థితిలో, ఆనందము లేని స్థితిలో, మనశ్శాంతి లేని స్థితిలో ఉన్నారేమో, వారికి సంతోషము, ఆనందము, మహానందము వారికి కలగజేయమని. నీవు నాయన పశువుల పాకలో నువ్వు మా కొరకు పుట్టావు, మేము నశించిపోకూడదని, మేము నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిపోకూడదని, మేమందరం భూలోకములను పరలోకములో కూడా సంతోషించాలని శిలువ మానుపై మా కొరకు మరలా ప్రాణం పెట్టిన యేసయ్య, నీకు వందనాలు. నీకు సాక్షులుగా నీ ఆజ్ఞల ప్రకారం జీవించేవారికి ఉండులాగున సహాయం చేయమని, ఈ కార్యక్రమం వీక్షిస్తున్న బిడ్డలందరినీ ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించమని, ఈ కార్యక్రమం స్పాన్సర్ చేసిన బిడ్డలను కూడా నాయన మీరు దీవించమని, స్పాన్సర్స్ను కూడా ఇంక లేవనెత్తమని. ఇదిగో తండ్రి, ప్రార్థన టీవీ యజమానులను, నాయన స్టాఫ్ను అందరిని కూడా మీరు దీవించమని, ఈ ప్రార్థన ఛానల్ ద్వారా దైవ పరిచర్య చేస్తున్న దైవజనులందరినీ కూడా దీవించి మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రం పొందుకోమని, యేసు ఉన్నత నామమున ఈ ప్రార్థన అడిగి వేడుచున్నాం మా పరమ తండ్రి. ఆమే. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి యొక్క కృప, ఆదరణకర్తయగు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సావాసము, సమాధానమును ప్రార్థన టీవీ ద్వారా పరలోకము సంతోషం అన్నబడిన అంశం ద్వారా, యేసయ్య మహిమలోని కార్యక్రమం ద్వారా కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి వారందరికీ, అలాగే ఈరోజు పెళ్లి రోజులు, మరి పుట్టినరోజులు జరుపుకున్న బిడ్డలకు దేవుని యొక్క కృప, దీవెన ఆశీర్వాదం ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు రాకడ పర్యంతరము సదాకాలము తోడుండి దీవించి ఆశీర్వదించి ప్రభులో నడిపించును గాక. ఆమేన్. 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 మరొకసారి మీకు అందరికీ వందనాలు తెలుసుకుంటూ, మా కొరకు, మా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. ఈ కార్యక్రమాన్ని మరి దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్టయితే, పరిశుద్ధాత్మ దేవుడు ఈ కార్యక్రమాన్ని మరి స్పాన్సర్ చేయటం కొరకు మరి ముందుకు రండి, దేవుడి దీవెనలు పొందండి. మరొకసారి దేవుడు మిమ్మల్ని నిండుగా దీవించును గాక. ఆమేన్. మీకు అందరికీ వందనాలు. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీ వంటివా